మీకింత మాకింత అంటూ సోషల్ మీడియాలో లెక్కల చిట్టా తెగ వైరల్ చేసిన టీడీపీ జనసేన నేతలు రియల్గా సైలెంట్గా ఉండిపోయారు. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ జనసేన నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కాదు, కనీసం ఉమ్మడి సమావేశాలు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఆ పార్టీలో ఉంది. దీంతో టీడీపీ జనసేన నేతలు ఎవరికి వారే సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధినేతల తీరుతో ఏం జరుగుతుందో అర్థం కాక ఉన్న కొద్దిపాటి క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, ఢిల్లీ టూర్ తర్వాత, చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏదో ఒక గందరగోళం కనిపిస్తోంది, ఎందుకని? ఖచ్చితంగా బిందు, అటు తెలుగుదేశం పార్టీ జనసేనలో ఒక అయోమయం అలుముకుంది. ప్రధానంగా రేపు అంటే ఈ నెల 14న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని గతంలో జరిగినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం సందర్భంగా ఎల్లో మీడియాకు తెలుగుదేశం పార్టీ లీకులు ఇచ్చింది. కానీ ఈరోజు రేపు 14వ తేదీన అభ్యర్థుల ప్రకటన లేనట్టే రెండు పార్టీలకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి, జనసేనకు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ అభ్యర్థుల జాబితా ప్రకటన కూడా మళ్ళీ వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి జనవరి 1వ తేదీనే రెండు పార్టీలు కూడా మొదటి లిస్టుని విడుదల చేస్తామన్నారు, తర్వాత సంక్రాంతి పండగకి ఇస్తామన్నారు, తర్వాత రిపబ్లిక్ డేకి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 13వ తేదీ వచ్చింది. దాదాపుగా 45 రోజుల నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని, ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని చెప్పినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానంగా రేపు ఏదైతే 14వ తేదీన మేము మొదటి ఆ జాబితాను ఇస్తామని గతంలో చెప్పినప్పటికి కూడా ఈరోజు ఆ మొదటి జాబితాని ప్రకటించే పరిస్థితి లేదు. అన్నిటికీ మించి 4 రోజుల క్రిందట చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీ పర్యటనలో అమిత్ షా, జేపీ నడ్డాని కలిశారని ఒక ప్రచారం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ సమావేశానికి సంబంధించి ఒక ఫోటో బయటికి రాకపోవడం పట్ల అటు సోషల్ మీడియాలో ఆ సెటైల్ పడుతూ ఒకవైపు పడుతుంటే, ఆ తర్వాత ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబుల సమావేశం జరుగుతుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో మాట్లాడతారు, దానికంటే ముందు చంద్రబాబుతో భేటీ అవుతారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఆ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు వరకు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం జరగలేదు, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న అంటే రేపు విడుదల చేయాల్సి అనుకున్నటువంటి ఉమ్మడి జాబితా ప్రకటన కూడా వాయిదా పడింది. సో జాబితా విడుదల చేసేందుకు అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొంది, అసలు పొత్తులపై క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టోని రూపొందించడానికి కోసం అటు యనమల రామకృష్ణుడు టీమ్, ఇటు నాదేన్ మనోహర్ టీం సమావేశాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి కూడా ఒక ప్రకటన రాలేదు. గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి కొన్ని హామీలను ఇంటింటికి తీసుకెళ్తామని ప్రకటించారు కొద్ది రోజుల్లో, కానీ ఆ ఉమ్మడి పాంప్లెట్ రూపకల్పన కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఉమ్మడి కార్యాచరణ పూర్తి స్థాయిలో బ్రేక్ పడడం అనేది ఇప్పుడు రెండు పార్టీల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది, రెండు పార్టీల కార్యకర్త నాయకుల్లో అయోమయం నెలకొంది. మరొకవైపు ఇంకా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ క్యాంపెయినింగ్ సెపరేట్గా చేస్తుంది, జనసేన సెపరేట్గా చేస్తున్న పరిస్థితి. లోకేష్ ఇచ్చాపురం నుండి ఎన్నికల శంకరావంటూ తన ఎన్నికల ప్రచారాన్ని లోకేష్ ప్రారంభించారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ రేపటి నుండి రేపు ఎల్లుండిలో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు సెపరేట్గా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందన్న ఒక అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు మధ్యలో ఒక సైలెన్స్ అన్నది ఇప్పుడు ఏర్పడింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశాలు కూడా జరగనటువంటి పరిస్థితి ఉండడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.